పాలంకి మోహన్ బాబు, విషంశెట్టి బాబ్జీ, మట్లపూడి చందు, విషంశెట్టి కృష్ణకిషోర్, గుడివాడ వేణుగోపాల్ వారి బంధుమిత్రులతో కలిసి గత 2.5 సంవత్సరాలుగా ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు శరత్ టాకీస్ దగ్గర, బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, నెహ్రూ చౌక్ సెంటర్లో అన్నం పరబ్రహ్మ స్వరూపముగా భావించి పేదలకు ఉచితంగా మానవ సేవయే మాధవ సేవగా భావించి అన్నదాన కార్యక్రమాన్ని వాహనాల ద్వారా పేద ప్రజల వద్దకు తీసుకువచ్చి కడుపు నిండా అన్నాన్ని పెడుతూ సేవ చేస్తున్న వారి అందరినీ వృద్ధులు, అనాథులు, అంగవైకల్యం కలిగిన ప్రజలందరూ కూడా అన్నాన్ని తింటూ ప్రతిరోజు వీరు చేస్తున్న సేవకి దాతృత్వం చూపిస్తున్నందున అన్నదానాన్ని చేస్తున్న వారందరినీ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. అయితే మొత్తం గాడీ అయిపోతుంది, అందరూ కూర్చోవచ్చు మళ్ళీ కదా పద ఇట్రా.